థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చిరొచ్చిన మీ అందరూ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు కలుగును గాక. పరిశుద్ధ గ్రంథ ధ్యానములో మనం కొనసాగించుకుంటున్నాము. గత కొద్ది వాసములుగా మనము ప్రకటన గ్రంథం యొక్క ధ్యానములు కొనసాగించాము. ప్రకటన గ్రంథము హిందీలో కూడా మనం ధ్యానం చేసుకున్నాం, తర్వాత తెలుగులో కూడా ధ్యానం చేశాము. ఈ రెండు భాషల్లో కూడా కలిపి ఈ గ్రంథము దాదాపుగా మనం 170 రోజుల నుంచి 180 రోజుల వరకు మన యొక్క గ్రంథ ధ్యానాన్ని నడిపించాం. ఈ రాత్రి గ్రంథం యొక్క కొన్ని విశేషతలు తెలియపరిచి మరలా మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్తాను. ఈ గ్రంథము మనం అధ్యయనం చేస్తున్నప్పుడు ఎవరు రాశారు, ఎలా రాశారు, ఇవన్నీ కూడా చూసాం. మనం వివరంగా కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకొని ఈరోజు దీని గురించినటువంటి పరిచయ వాక్కులను మనం చూద్దాం. ఆ తర్వాత గ్రంథ విశేషతలకు మరలా మన ధ్యానంలోకి ముందుకు వెళ్దాము. మొట్టమొదటిగా ప్రకటన గ్రంథం అనేది మనం చూసినప్పుడు, ఈ ప్రకటన గ్రంథము పరిశుద్ధ గ్రంథములో ఉన్న మిగిలినటువంటి గ్రంథములన్నిటికంటే భిన్నమైనది. పరిశుద్ధ గ్రంథములో సహజముగా సులువుగా అర్థము చేసుకోగలిగినటువంటి భాషలో వ్రాయబడిన గ్రంథాలలో అనేకమైనటువంటి మనం చూసాము. 66 గ్రంథాలు ఉన్నవి. ఈ 66 గ్రంథములో ప్రవచన వాక్యములు తప్ప మిగిలినవన్నీ కూడా సులువుగా అర్థం చేసుకోవచ్చు. ప్రవచన వాక్యములు తప్ప మిగిలినవన్నీ కూడా సులువుగానే అర్థం చేసుకోవచ్చు. కొన్ని ఘటనలు, కొన్ని సంఘటనలు ఉన్నవి. ఆ సంఘటనలు చరిత్రలోకి వెళ్తే మాత్రమే అర్థమవుతుంది. కొన్ని భాగములు ఉన్నవి చరిత్రలోకి వెళ్ళినప్పుడు ఎక్కడైతే ఈ సంఘటన సంభవించిందో అక్కడి దృశ్యాలు మనం ధ్యానం చేసినట్లయితే, అక్కడి రాజకీయ పరిస్థితులు, అక్కడి ఆర్థిక పరిస్థితులు, అక్కడి భౌగోళిక పరిస్థితులు, అక్కడి సంస్కృతి సంప్రదాయము మరియు మనుషుల ఆచార విచారములు ఇవన్నీ ధ్యానం చేసినట్లయితే కొన్ని భాగములు అర్థమవుతాయి. పరిశుద్ధ గ్రంథము అనేకమైనటువంటి సంస్కృతుల నుండి వచ్చినది, అనేకమైన సంస్కృతుల నుండి. ఈ సంస్కృతులలో పాత నిబంధన యుగమును చూస్తున్నట్లయితే దాదాపుగా అధిక భాగము కనానులో గడుస్తున్నది, ఐగుప్తులో గడుస్తూ ఉన్నది. కనానులో ఐగుప్తులో గడిచినటువంటిది మన కాలమునకు కొన్ని వేల సంవత్సరాల పూర్వమైనది. ఈరోజు మనం జీవిస్తున్నటువంటి యుగమునకు కాలమునకు ఎన్నో వేల సంవత్సరముల పూర్వమైనది. మానవ చరిత్ర ఆరంభము అనగా ఆదము ఏదేను తోట నుండి బయటకు వచ్చినటువంటి దినము మొదలుకొని లెక్క వేసినటువంటి దినముగా చూసినట్లయితే నేటికి దాదాపు 6500 సంవత్సరముల యుగము గడిచింది. ఇది మానవ చరిత్ర. ఈ భూమి యొక్క చరిత్ర చూసినట్లయితే భూమి చరిత్ర ఇంకా చాలా పొడవైనది. యుగములన్నీ కూడా ఆది కాండములో మనము వారి యొక్క వయస్సును చూసిన తర్వాత వారు ఎంతకాలం బ్రతికారు, ఎవరెవరు ఎవరిని సంతానమును కన్నారు, ఇవన్నీ మనం లెక్క చేసుకుంటూ వస్తున్నట్లయితే యుగాలు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. అయితే ఈ యుగములలో చరిత్ర భిన్నముగా మారిపోయింది. మనుషుల జీవితము కొన్ని ప్రదేశాల్లో చాలా వేగముగా మారిపోయింది, కొన్ని ప్రదేశాల్లో చాలా తక్కువగా అనగా నెమ్మదిగా నడిచింది. వేగముగా మారిపోయినటువంటి చరిత్రలో కొన్ని ఘటనలు మీకు నేను చూపిస్తాను ఎలాగున్నాయనేది. ఒకటి, మనము ప్రస్తుతం జీవించున్నటువంటి ఈ కోవిడ్ యుగం అంటారు దీన్ని. రేపు ఒకవేళ మనం ఈ దినములన్నీ కూడా చరిత్రగా మారిపోయినట్లయితే రేపటి కాలంలో మనం ఈ యొక్క దినముల గురించి ధ్యానం చేసేటప్పుడు ఈ యుగము గురించి కోవిడ్ యుగం అని చెప్తారు. దీన్ని కోవిడ్ యుగం అని పేరు పెడతారు. ఎందుకంటే కోవిడ్ సంభవించింది కాబట్టి ఈ యుగానికి పేరు ఒకటి వచ్చింది. ఈ కోవిడ్ యుగంలో మార్పులు చాలా వేగముగా నడిచిపోయినాయి, ఒక రెప్పపాట్లు నడిచిపోయినాయి, మనకు తెలియని విధముగా నడిచిపోయినాయి రెప్పపాట్లోనే. రెండవ రూపం గురించి, మార్పు గురించి చూపించినట్లయితే
ఒక 4 సంవత్సరాల పూర్వం మనం వెళ్ళినట్లయితే, దాదాపుగా ఐ థింక్ 4 సంవత్సరాలే, మనం ఇంతకుముందు మన చేతిలో నడిపిస్తున్నటువంటి 500 రూపాయలు 1000 రూపాయల నోటు మారిపోయింది, రద్దయిపోయినాయి. అవి రద్దయిపోయి మన చేతిలోకి 2000 రూపాయలు వచ్చింది. అయితే 2000 రూపాయలు మన చేతిలోకి రావడానికి కొన్ని దినములు, వారములు, మాసములు పట్టినాయి. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి, అధికారంలో ఉన్న వారికి, రాజకీయ పదవుల్లో ఉన్న వారికి అయితే త్వరగా దొరికింది, కానీ సామాన్య మనుషుడి చేతిలోకి రావడానికి ఎంతో టైం పట్టింది. ఆ వచ్చినప్పుడు 1 నోటు ఇచ్చారు, అది కూడా 1 రాత్రిలోనే మారిపోయింది, వేగముగా మారిపోయినటువంటి. ఆ తర్వాత పరిస్థితులు అన్నీ కూడా భిన్నమైపోయినాయి. ఎవరి చేతిలో డబ్బు లేదు, మార్పు చాలా వేగంగా జరిగిపోయింది. కోవిడ్ పరిస్థితి కూడా ఇలాగనే రాత్రికి రాత్రి లాక్డౌన్ అని నిర్ధారించినప్పుడు మనిషి జీవితము వేగముగా మారిపోయింది, అకస్మాత్తుగాను వేగముగాను మారిపోయింది. ఇలా మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఒక్కసారిగా ఆకస్మికముగా మారిపోయినటువంటి యుగాల్ని లేక సమయాల్ని, సంఘటనలు చూసినట్లయితే సొదొమ గొమొర్రా పట్టణాల వారు, వారైతే అక్కడ ఎవరు లేరు దాన్ని సజీవంగా చూడటానికి, దాని చుట్టూ ఉన్నటువంటి పట్టణాల వారు చూశారు దాన్ని దుర్గతి ఏమిటనేది. ఆ తర్వాత వారి జీవితం అక్కడి నుంచి సొదొమ గొమొర్రా వరకే మనం చూడకూడదు, దాని ప్రభావం అంతా కూడా మిగిలిన వారి మీద పడుతున్నది. ఈ ప్రభావం ఎలా పడింది అనేది 2 కారణాలు మీకు చూపించిన ముందుకు వెళ్తాను. 1 ప్రభావం నేరుగా లోతు మీద పడినది. లోతు మీద పడినటువంటి ప్రభావ కారణముగా లోతు తనలో తాను ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు. తనిక శక్తిమంతుడుగా కనిపించక, తనిక దేవుడు చెప్పినటువంటి ప్రదేశమునకు పారిపోక, తను ఎన్నుకున్నటువంటి ప్రదేశంలోకి వెళ్ళటానికై ఆయన నిర్ధారించుకొని, నేను వెళ్ళలేను, నేను అక్కడ దాకా పరిగెట్టలేనని చెప్తున్నాడు ఆయన. వెంటనే ఆకస్మికమైనటువంటి ప్రభావం తన మీద కనిపించింది. ఈ సొదొమ గొమొర్రా పట్టణాల ప్రభావం చూసిన తర్వాత అబ్రహాం మీద దాని ప్రభావం కనిపించి, అబ్రహాము అక్కడి నుంచి గెరారులోకి పారిపోతున్నాడు. సొదొమ గొమొర్రా వారికి ఏమి కనిపించలేదు, ఎందుకంటే వారు లేరు. సొదొమ గొమొర్రా వారు పూర్తిగా నాశనం అయిపోయారు. చుట్టుపక్కన ఉన్న వారి మీద దాని ప్రభావం పడింది, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాల మీద ప్రభావం పడింది. అలాగుననే వేగముగా పడినటువంటి ప్రభావం ఏమిటి, మనిషి జీవితం మారిపోయినట్లు చూసినట్లయితే నోవహ కాలంలో వేగముగా సమస్తం కూడా మారిపోయింది, పూర్తిగా వేగముగా మారిపోయింది. ఆకస్మికముగా వారి గురించి, వారికి ప్రళయం గురించి ఎంతో కాలం చెప్పినప్పటికీ కూడా ప్రళయం రావటం అవంతా ఆకస్మికంగా, సమస్త లోకము కూడా నాశనమైపోవటం మనం చూసాము. సో యుగములు అనేవి మానవ జీవితంలో, మానవ చరిత్ర నుండి మనం చూస్తున్నప్పుడు యుగములు అనేక విధములుగా మారిపోయాయి. కొన్ని చాలా వేగంగా మారిపోయాయి, కొన్ని చాలా నెమ్మదిగా మారిపోయాయి. క్రీస్తు యొక్క యుగాన్ని లోకంలో చూసినప్పుడు క్రీస్తు యుగం కూడా చాలా వేగముగా నడిచిపోతుంది. యెరూషలేములో ఉన్నటువంటి, మరి ముఖ్యంగా క్రైస్తవులకు ఉన్నటువంటి లోకము పూర్తిగా భిన్నముగా మారిపోయింది. మనం ధ్యానం చేస్తున్నటువంటి ప్రకటన గ్రంథము యెరూషలేము నుండి వచ్చినది. మనం ధ్యానం చేస్తున్నటువంటి ఈ ప్రకటన గ్రంథము క్రీస్తు యొక్క జనన మరణ పునరుద్ధానముతోటి సంభవించినటువంటి గ్రంథం అయి ఉన్నది. ఒకవేళ క్రీస్తే లోకంలోకి రాకపోయినట్లయితే ఈ గ్రంథము కూడా లేదు. ఆయన రావడం వలననే రక్షణ గురించినటువంటి సువార్త వచ్చినదై, పరలోకముల గురించినటువంటి వర్తమానం వచ్చినదై, దాని కొరకు ప్రయాసపడమని ప్రజలకు తెలియపరచబడినదై, తన పునరుద్ధానము ద్వారా, తన యందు విశ్వసించట ద్వారా రక్షణ కలుగుతుందనే మాట పలకడం వలననే ఈ అపోస్తులను అనగా క్రీస్తు యొక్క శిష్యులను దండించిన వారై, శిక్షించిన వారై, బెదిరించిన వారై, పలు రకాలుగా వారిని బాధ పెట్టారు. ఈ పలు రకాలుగా బాధ పెట్టినప్పుడు అందులో నుంచి ఒక శిష్యుడు పద్మస దీపములకు వెళ్తున్నాడు. ఆ శిష్యుడు అక్కడికి వెళ్ళినప్పుడు తనకు కలిగినటువంటి ప్రవచనము, తనకు కలిగినటువంటి దర్శనము, ఆ దర్శనములో దేవుడు పలికిన ప్రవచన వాక్యములు అనగా భవిష్య వాక్యముల గురించి ఆయన వ్రాస్తూ ఉన్నప్పుడు వాటన్నిటిని కూడా దృశ్యముల రూపంలో రాశాడు, చిత్రముల రూపంలో రాశాడు. ఈ ప్రకటన గ్రంథములో మాటలు తక్కువ ఉన్నాయి, దృశ్యములు ఎక్కువ ఉన్నాయి.
అందుకని ఆరంభంలో నేను పలికినటువంటి పరిచయ మాటలు ఇలాగున్నాయి. కొన్ని గ్రంథములు మనం సులువుగా ధ్యానం చేసుకోవచ్చు, కొన్ని గ్రంథములు మనం సులువుగా ధ్యానం చేసుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఆది కాండం అనేది ఒకటి ఉన్నది. ఈ ఆది కాండంలో ఈ యుగముల యొక్క కొత్త లెక్క తీసివేసి మిగిలినటువంటి విషయాలను చూసినట్లయితే అబ్రహాము ఎలా నడుస్తున్నాడు, నోవహ్ ఎలా నడిచాడు, ప్రళయం ఎలాగొచ్చినది, యాకోబు ఎలా నడిచాడు, పద్దనరాము నుండి తిరిగి ఎలాగొచ్చాడు, ఇవన్నీ మనం ధ్యానం చేసుకోవచ్చు. ఒకవేళ మనం శ్రద్ధగా కొంచెం ఓపికతోటి వాటిని చదువుకుంటూ చిన్న నోట్స్ మనం తయారు చేసుకున్నట్లయితే, లేక మన మనసులోనే తయారు చేసుకున్నట్లయితే, ఒక్కొక్క అధ్యాయమును మనం ధ్యానం చేసుకుంటూ వెళ్తూ ఈరోజు జరిగిన సంఘటన, దాని తర్వాత జరిగిన సంఘటన, దాని తర్వాత జరిగిన సంఘటన, ఇవంతా కూడా కథ రూపంలోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా కథ రూపంలో ఉన్నాయి. నిర్గమకాండమును ధ్యానం చేస్తున్నప్పుడు నిర్గమకాండము కూడా అలాగే కనిపిస్తుంది. నిర్గమకాండము వారి యాత్ర అయి ఉన్నది. ఈ యాత్రలో మనం చూస్తున్నాము మోషేని పిలవటం, అహరోన్ని పిలవటం, ఫరో యోధుని నిలబెట్టడము, ఇదంతా కూడా ఈ కథ. ఎర్ర సముద్రం పాయలు చేసుకొని రావటం, తెగుళ్ళను తీసుకొని రావటము, వారు అక్కడి నుంచి సినాయి పర్వతం దగ్గరికి వెళ్ళటం, సినాయి పర్వతం మీద దేవుడు మోషేతోటి మాట్లాడటం, ఇవన్నీ చదివి అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా చదివి అర్థం చేసుకోవచ్చు. లేవీ కాండంలోకి వచ్చినప్పుడు లేవీ కాండంలో కూడా దేవుడు ఇవే జాగ్రత్తల గురించి, ఆజ్ఞల గురించి, విధుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండం దగ్గరికి వచ్చినప్పుడు, సంఖ్యాకాండ ద్వితీయోపదేశ కాండం నుంచి ప్రవేశిస్తున్నప్పుడు, ద్వితీయోపదేశ కాండం ముగింపు వచ్చేటప్పటికి కనాన సరిహద్దులు వచ్చేసినాయి. కనాన సరిహద్దుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు ఆ తర్వాత కనాన్లోకి వెళ్తున్నారు యెహోషువ కాలేబుతో పాటు. మోషే అక్కడ మరణించబడిన వాడే, ఆ మరణించిన వాడే ఆ తర్వాత సమాధి చేయబడినట్లు కనిపిస్తున్నాడు. ఇదంతా కూడా కథ రూపంలోనే మనకి ఈజీగా అర్థమవుతుంది. దానికి కొంచెం ముందు వెళ్ళినట్లయితే యెహోషువ గ్రంథం ఈజీగా అర్థం చేసుకోవచ్చు, ఎస్సేరు గ్రంథాన్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు, రూతు గ్రంథాన్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు, ఆ తర్వాత నెహెమ్యా గ్రంథాన్ని కూడా సులువుగానే అర్థం చేసుకోవచ్చు. ఇలా గ్రంథాలు ధ్యానం చేసుకుంటూ వెళ్తున్నాం. అయితే కొంచెం ముందుకు వచ్చేటప్పుడు ప్రవక్తలు అనేవారు వస్తున్నారు. ఈ ప్రవక్తలలో మొట్టమొదటి ప్రవక్తగా వచ్చినవాడు సమూయేలు ఉన్నాడు. సమూయేలు యొక్క విషయములు ధ్యానం చేసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము, రెండవ సమూయేలు గ్రంథము, మొదటి రాజుల గ్రంథము, రెండవ రాజుల గ్రంథము, మొదటి దినవృత్తాంతముల గ్రంథము, రెండవ దినవృత్తాంతముల గ్రంథము, ఇవన్నీ కూడా జరిగినటువంటి సంఘటనలు. సమూయేలు ప్రవక్త యొక్క సమయంలో, ఏలియా ప్రవక్త సమయంలో, ఎలీషా ప్రవక్త సమయంలో జరిగిన సంఘటనలు చాలా సులువుగా ఉన్నవి. ఆ కథలు మనం రోజు చెప్పుకుంటూ ఉంటాం. ఏలియా ఎలాగైతే అగ్నిని కురిపించాడో, ఎద్దుని కాల్చివేసినట్టు చూస్తున్నాం, ఆహాబు ఎదుటి నిలబడినట్లు చూస్తున్నాం, కెరీతు వాగు దగ్గరికి వెళ్ళినట్లు చూస్తున్నాం, సారెపొతులకు వెళ్ళినట్లు, ఇదంతా కూడా కథయే. ఈ ప్రవక్తల నుంచి కొంచెం ముందుకు మనం వెళ్తున్నట్లయితే ఇప్పటి నుంచి రాజులు వచ్చేస్తున్న రాజుల యొక్క ధ్యానమును మనం రెండు నాలుగు గ్రంథాలు చూస్తున్నాం. ఒకటి రాజులు మొదటి రెండు గ్రంథాలు, ఒకటి రెండు గ్రంథాల్లో దినవృత్తాంతములు ఒకటి రెండు గ్రంథాలు చూసిన తర్వాత కొంచెం మనం ముందుకు వెళ్తున్నట్లయితే మళ్ళీ మన కీర్తన భాగం వస్తుంది. దాన్ని కూడా మనం రోజు పాడుకుంటూనే ఉంటుంది, ఒక పాటయే. దానిలో కొన్ని ప్రవచనములు ఉన్నవి. ఆ ప్రవచనములు ఎప్పుడు అర్థమవుతాయి అంటే మనం పరిశుద్ధ లేఖనాల్ని పూర్తిగా పరిశోధించినప్పుడు మాత్రమే అర్థమవుతుంది. అలా కాని ఎడలా ప్రవచనమైనది ఏది కూడా మనిషి జ్ఞానమునకు అంత సులువుగా అర్థము కాదు. తర్వాత మనం చూసినట్లే సామెత గ్రంథము, సామెతలో నీతి పదములై ఉన్నవి, మనుషులకు ఇచ్చినటువంటి ఆలోచనలు అయి ఉన్నవి, అవి మనం చదువుకోవచ్చు. 31 అధ్యాయములు ఉన్నాయి. కొంతమంది పండితులు ఇలా అంటున్నారు, రోజుకు ఒక అధ్యాయము కనుక సామెతలు చదువుకున్నట్లయితే మనిషి పొరపాటు చేయడని అంటున్నారు. ఎందుకనగా ఒక మనిషి ఎలా ఉండాలి, ఏమి చేయాలి, ఏమి చేయకూడదు రాస్తున్నదే. అక్కడి నుంచి మనం ప్రయాణం చేస్తున్నప్పుడు యెషయా ప్రవక్త వస్తున్నాడు. యెషయా ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు, యిర్మీయా ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు, దానియేలు దగ్గరికి వెళ్ళినప్పుడు, యెహెజ్కేలు దగ్గరికి వెళ్ళినప్పుడు, తర్వాత జకర్యా దగ్గరికి వెళ్ళినప్పుడు, నాహోము, ఓబద్య, వీరందరు ప్రవక్తలు ఉన్నారు. ఈ ప్రవక్తలందరి దగ్గర వీరు కొంచెం అర్థము కారు. ఇందులో సులువుగా అర్థమయ్యేటువంటి ప్రవక్త, అందరికీ ఇష్టమైనటువంటి ప్రవక్త ఎవరంటే యోనా ప్రవక్త. యోనా ప్రవక్త చేప కడుపులో యోనా ఉంటూ, యోనా తర్వాత మూడు పొరుగు బయటికి రావటం, మరలా నినివేకు వెళ్ళటం, ఇవంతా మనకి తెలిసిన కథ ఇది.
ఈ కథలు మనం చదువుకుంటున్నాం. అయితే కొన్ని భాగముల పరిశుద్ధ గ్రంథంలో సులువుగా మనం అర్థం చేసుకోవచ్చు, కొన్ని గ్రంథము కొన్ని భాగములు అయితే మనకు అర్థము కావు. ఇవి అర్థము కావాలంటే మొట్టమొదటి సీక్రెట్ మీకు తెలియపరుస్తున్నా నేను. ఇవి అర్థము కావాలంటే మొదటి సీక్రెట్ ఏమిటంటే దేవుని మనస్సు ఏమిటో గ్రహించాలి. పరిశుద్ధ గ్రంథాన్ని చాలామంది దాదాపుగా అపార్థమే చేసుకున్నారు. నేను ఎంతోమంది రచనలను నేను చదువుతున్నప్పుడు, ఎందరో నేను వాక్యంలో నేను ధ్యానం చేస్తున్నప్పుడు, దేవుణ్ణి కోపమైనటువంటి మనిషిగా, చాలా ఉద్రేకంతో నింపబడిన, కోపముతో నింపబడినటువంటి మనిషిగా, నా మాట వినకపోతే నిన్ను చంపేస్తాను బెదిరిస్తున్నట్టు మనిషిగా చూపిస్తారు. నా మాట వినకపోతే నేను చంపేస్తాను, నా మాట వినకపోతే నాశనం చేస్తాను, నా మాట వినకపోతే నరకంలో పడేస్తా. ఇది కాదు ప్రభు యొక్క స్వరూప, ప్రభు యొక్క మనసు ఇది కాదు. నేను పరిశుద్ధ గ్రంథాన్ని పూర్తి 66 అధ్యాయములు నేను ధ్యానం చేస్తూ ప్రభు యొక్క మనస్సు నేను గ్రహించినప్పుడు దీనికి పూర్తి భిన్నమైనది. అది ఆయన మరణము గురించి మాట్లాడాడు, తక్కువగా మాట్లాడతాడు. ఆయన నరకం గురించి మాట్లాడు, తక్కువగా మాట్లాడతాడు. తను చూపిస్తున్నాడు ఒకవేళ ఈ బాట నీవు తీసుకోకపోతే రెండో బాట అది ఉన్నదని చెప్తున్నాడు. నీవు ఇందులో ప్రవేశించకపోతే నువ్వు అందులో పడిపోతావని తెలియపరుస్తున్నాడే కానీ ఆయన బెదిరించటం లేదు. ప్రభు ప్రేమను పంచుకునేవాడే. అందుకనే క్రీస్తు లోకంలోకి వచ్చినప్పుడు ఆ తండ్రిని ప్రేమను చూపించడానికి వచ్చాడు. తండ్రి ఎవరో నాకు చూపించంటే నన్ను చూస్తే నువ్వు తండ్రిని చూసినట్లు అని చెప్పాడు. నేను కోపపడలేదే, నేను ఎవరిని గద్దించలేదే, నేను ఎవరి మీద ఉద్రేకం చూపించలేదే, నేను ఎవరి మీద పగ తీర్చుకోలేదే. మరి ఒకవేళ నేను ఈ పని చేయకపోతే నా తండ్రి కూడా ఈ పని చేయడు. నేను ఈ పని చేయకపోతే నా తండ్రి కూడా ఈ పని చేయడు. కాకపోతే మనకు మార్గం ఇస్తున్నాడు. ముందుగానే పతనములో పడిపోయిన మనము, ముందుగానే నరకానికి గురైనటువంటి మనలను తప్పించడానికి వచ్చాడు. అందుకని తన గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు కాబట్టి తన ఏకైక కుమారుని అనుగ్రహించాడు. ఎవరైతే ఆయన ఎందు విశ్వసిస్తారో వారైతే నిత్య జీవం పొందుకుంటారు, విశ్వసించినటువంటి వారు నాశనమైపోతారని చెప్పి రాస్తున్నది. అంతేకాని నూనెను విశ్వసించు నీకు నేను రక్షణిస్తాను, లేకుంటే నేను చంపేస్తాను నాశనం చేస్తానని రాయలేదు. సో ప్రభు యొక్క మనస్సుని మొట్టమొదటిగా అంగీకరించాలి. ఆ ప్రభు ఎవరు, ఆ ప్రభు నా స్థానంలో, నేను ప్రభు స్థానంలో ఉంటే నేనేం చేస్తాను, నేను ప్రభు యొక్క స్థానంలో ఉంటే నేనేం చేస్తాను. ఒక మాట ప్రతి వాక్యం చదివేటప్పుడు మరొకసారి మాట్లాడుకోవాలి. లేదా రెండవది, నేను తీసుకున్న తీర్మానాల కాల ప్రభు ఉన్నట్లయితే ఆయన ఏం చేస్తాడు. ఒకటి, ప్రభు స్థానంలో నన్ను పెట్టుకోవాలి. రెండు, నా స్థానంలో నా ప్రభువుని పెట్టుకున్నట్లయితే, ఈ రెండు రకాలుగా ఆలోచిస్తున్నప్పుడు మనకి ప్రభు యొక్క మనస్సు అర్థమవుతుంది. ప్రభు మనస్సు అర్థమైనప్పుడు ప్రభు యొక్క ఉద్దేశం అర్థమవుతుంది. ఆయన ఉద్దేశము ముందుగానే నశించినటువంటి మనిషిని రక్షించడానికి వచ్చాడే కానీ రక్షణలోకి నడిపించబడుతున్న వాడిని బెదిరించి ఇంకా నరకంలో పడవేయటం కాదు. ఆరంభములోనే ఏదేను వనములోనే కోల్పోయినటువంటి మనిషి, నాశనానికి గురైనటువంటి మనిషి, దేవునికి దూరమైపోయినటువంటి ఆ మనిషిని మరలా దగ్గర చేసుకోవటానికి, ఆ ప్రభువు తన ప్రేమను చూపిస్తున్నవాడే, కనికరమును చూపిస్తున్నవాడే, వారితో మాట్లాడుతున్నవాడే, వారి సంతానముతో మాట్లాడుతున్నవాడే ఇలాగ మన లెక్క చూసుకుంటూ వచ్చినట్లయితే సంతానము ఇలాగ ఎక్కడి నుంచి, ఆదము యొక్క సంతానము నుండి, ఆదము మొదలుకొని తన సంతానము 5వ అధ్యాయంలో వారందరి సంతానములు మనం ధ్యానం చేసిన తర్వాత 9వ అధ్యాయంలోకి మరల ఒక సంతానమైన నోవా దగ్గరికి వచ్చి, మరలా నోవా సంతానం దగ్గరికి వచ్చి, ఆ సంతానం మరలా అబ్రహాము దగ్గరికి వచ్చి, అబ్రహాము సంతానమైన ఇస్సాకు యాకోబు దగ్గరికి వచ్చి, యాకోబు 12 మంది సంతానం దగ్గరికి వెళ్ళి, 12 మంది సంతానంతో ఇస్రాయేల్కు వెళ్ళి, ఇస్రాయేల్ నుంచి దావీదుకు వెళ్ళి, దావీదు నుంచి మరలా యెరూషలేము దగ్గరికి వస్తున్నాం, యేసుప్రభు దగ్గరికి వస్తున్నాం. ఆ వంశావళి నడుచుకుంటూనే వస్తుంది. అందుకనే మన సువార్తలో మొదటి అధ్యాయంలో చూసినట్లయితే వంశావళి గురించి రాసింది, పలానాని కలెను చెప్పినప్పుడు ఆదము దగ్గర ఆరంభమైనటువంటి కథను దేవుడు ఆపివేయక దాన్ని తీసుకొని వారి సంతానం అని తీసుకొస్తున్నాడు.
కాబట్టి ఆరంభంలో నశించిపోయినటువంటి మనిషిని, ఆరంభంలోని దేవుని నుంచి దూరం అయిపోయినటువంటి మానవ జాతిని, ఆరంభంలోనే పాపములో పడిపోయినటువంటి మానవుని రక్షించటానికే దేవుడు ప్రతి ప్రయత్నము చేశాడు. నోవహ కాలంలో దేవుడు కోపము చూపించలేదు. చాలామంది కోపము అనుకుంటారు. ఆయన దీర్ఘ శాంతము చూపినవాడే. 120 సంవత్సరములు తన ప్రళయము గురించి హెచ్చరించిన తరువాత ఓపిక పట్టిన దేవుడు ఆయన. ఆయన దీర్ఘ శాంతుడు. ఆయన కోపము కలిగిన వాడు కాదు. ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఆయన సాత్వికుడైనటువంటి దేవుడు. ఆ దేవుణ్ణి మానవ ప్రపంచం చూపిస్తున్నప్పుడు వారి అవగాహన కొలది దేవుణ్ణి చూపిస్తున్నారు. వారి అవగాహన కొలది దేవుణ్ణి చూపిస్తున్నారు. అందుకనే మీకు నేను ఒక పాత కథని తెలియపరిచాను. కొందరు అంధులు అనగా గ్రుడ్డివారు ఏనుగు చుట్టానికి వెళ్ళారట. ఒక్కొక్కడు ఒక్కొక్క భాగం పట్టుకున్నాడు. ఒకడు తోక పట్టుకుంటే ఒక ఆయన వచ్చేసి కాలు పట్టుకున్నాడంట, ఒక ఆయన చెవి పట్టుకున్నాడంట, ఒక ఆయన తొండం పట్టుకున్నాడంట, ఒక ఆయన పొట్ట పట్టుకున్నాడట. రకరకాలుగా చెప్తున్నారు, ఏనుగంటే ఏమిటి స్తంభము, ఏనుగంటే ఏమిటి చీపురు, ఏనుగంటే ఏమిటి చేటనో, ఏనుగంటే ఏమిటి అంటే గోడనో, ఈ రకరకాలు చెప్తున్నాయి. కానీ ఏనుగే ఎవరి అవగాహన కొలది వారు ఏనుగుని అక్కడ వివరించారు. మనుషులు కూడా, క్రైస్తవులు కూడా వారి అవగాహన కొలది దేవుణ్ణి తెలియపరచుచున్నారు. కానీ దేవుడు ప్రేమామయుడైనటువంటి విషయము, ఆ ప్రేమామయుడైనటువంటి దేవుడు మనుషులను ప్రేమించడానికి వచ్చిన వాడు, దూరమైనటువంటి మనిషిని, భయముతోటి దూరం వెళ్ళిపోయిన వాడిని మరలా తిరిగి తీసుకొని రావడానికి, పాప కారణముగా దూరమైపోయిన మనిషిని పరిశుద్ధత మార్గములో తీసుకొని వచ్చి ఆ క్రీస్తుని పంపించి క్రీస్తు అక్కడ క్రయధనముగా చెల్లించబడిన వాడై ఆ తర్వాత ఆయన రక్షణ తెలియజేయడానికి వచ్చాడు. అంతేకాని దేవుడు చంపేవాడు కాదు, బెదిరించేవాడు కాదు. ఆయన దీర్ఘ శాంతము చూపి ఓపికతోటి నశించిపోయినటువంటి మనుషులను మరలా తిరిగి తన వద్దకు నడిపిస్తున్నాడు. అందుకు పరిశుద్ధ గ్రంథమును అర్థం చేసుకోవడానికి మొట్టమొదటి గుణము, మొట్టమొదటి రహస్యము, మొట్టమొదటి లక్షణం ఏమనగా, దేవుని యొక్క మనస్సును అర్థం చేసుకోవాలి. దేవుని మనస్సును అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులు పిల్లల్ని తిట్టారు, కొట్టారు, వారిని దండించారు, శిక్షించారు, దీనికి అర్థమేంటి? వారు చంపాలనుకున్నారా? వారు ద్వేషిస్తున్నారనా? వారిని ఈర్ష్యతో చూస్తున్నారనా? కక్షతో చూస్తున్నారనా? కోపంతో చూస్తున్నారనా? కాదు. ఒక పొరపాటు జరిగినప్పుడు, ఒక తప్పిదం జరిగినప్పుడు వారిని సరిచేయటానికై ఆ తల్లిదండ్రులు వాడినటువంటి ఒక పద్ధతి. కొందరు మాటతోటి వింటారు, కొందరు దెబ్బలతోటి వింటారు. మాటలు కొందరు సులువుగానే వింటారు, కొందరు కోపభరితమైనటువంటి మాటలతోటి మార్పు చెందుతారు. కొందరికి 2 దెబ్బలు అవసరమైతే కొందరికి 10 దెబ్బలు అవసరం అవుతూ ఉంటాయి. రకరకాలుగా, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది. అయితే మరి బెత్తం పెట్టి కొట్టినటువంటి తల్లిదండ్రులు, లేక కర్రతోటి కొట్టిన తల్లిదండ్రులు వారు ద్వేషిస్తున్నారనా, లేకుంటే వారి పిల్లల్ని ప్రేమించడం లేదన్నా? కాదు. వారు ప్రేమించుచున్నారు కాబట్టి పరిశుద్ధ గ్రంథం కూడా తెలియపరుస్తుంది, తను ప్రేమించేటువంటి తండ్రి బెత్తమును వాడతాడనియో, శిక్షిస్తాడనియో, హెచ్చరిస్తాడనియో, మందలిస్తాడనియో, అలా చేయని వాడు తండ్రియే కాడు. తన సంతానము చెడుద్రోవలో పొల్తూ ఉంటే హెచ్చరించినటువంటి వాడు తండ్రియే కాడు. కాబట్టి దేవుని యొక్క మనసును మనం అర్థం చేసుకున్నట్లయితే ఆయన పరిశుద్ధ గ్రంథం అంతా కూడా ప్రేమ గ్రంథమైనది. క్రొత్త నిబంధన మాత్రమే కొంతమంది తీసుకొని వచ్చేసి ప్రేమ సందేశం అని చూపించారు. క్రొత్త నిబంధన మాత్రమే కాదు, పరిశుద్ధ గ్రంథం అంతా కూడా ప్రేమ సందేశమే. మనం ముందుకు వెళ్తున్నాం. సో దేవుని అర్థం చేసుకోవాలంటే మొట్టమొదటి కావాల్సింది ఏమిటి? ఆయన మనస్సును అర్థం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథాన్ని అర్థం చేసుకోవడం మొదటిగా దేవుని మనస్సును అర్థం చేసుకోవాలి. 2, ఎక్కడ జరిగింది సంఘటన? ఈ సంఘటన ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, అందులో ఏమి జరిగింది? ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, అందులో ఏమి జరిగింది? ఇది మనం ఆలోచించినట్లయితే ఆ ప్రదేశంలోకి వెళ్ళి వారిని ధ్యానం చేయటం, వారిని చదవటం మొదలు పెడతాం, అప్పుడు మనం సులువుగా అర్థమవుతుంది. సో గ్రంథాల్లో కొన్ని విషయములు, ఉపమానములు ఉన్నవి,
ఉపమానములు సహజముగానే తప్పిపోయినటువంటి దాని గురించి మాట్లాడడానికై నశించినటువంటి దానిని వెదకి రక్షించడానికి ప్రభువు ఈ లోకములకు వచ్చాడు అనే మాటను అర్థము చేసుకునేలాగా చెప్పడానికి మూడు రంగాల్లోకి తీసుకొని వెళ్ళాడు ఆయన. ఆ క్రీస్తు మూడు విధములుగా ఒకటే చెప్పాడు, మూడు విధములుగా చెప్పాడు ఒక విషయాన్నే. ఒకటి, గొర్రెల భాషలో అర్థమైన వారికి, గొర్రెల భాష అర్థం చేసుకోగలిగిన వారికి గొర్రెల భాషలో చెప్పాడు. ఎవరైతే స్త్రీలున్నారో కన్యకులున్నారో ఆ యొక్క నానిముల భాష అర్థం చేసుకోగలరో వారికి నానిముల భాషలో చెప్పాడు ఆయన. మరి ఎవరైతే తండ్రి అయితే సంతానము కలిగి ఉండి సంతానము దూరం అయిపోతే ఎటువంటి బాధపడుతూ ఉంటారో అటువంటి వారిని అర్థం చేసుకోగలిగిన భాషలో ఆయన చెప్పాడు. మూడిటి సారాంశం ఒక్కటే కదా, మూడిటి సారాంశం ఒక్కటే. తప్పిపోయినది తిరిగి దొరికినప్పుడు కలిగేటువంటి ఆనందము, ఈ లోకములో ఒక గొర్రెల కాపరి కలిగిన ఆనందము, పోగొట్టుకున్న స్త్రీకి దొరికినటువంటి కారణం వలన కలిగిన ఆనందము, ఆ తండ్రి కలిగిన ఆనందము, వీటి మూడింటిని జత చేస్తూ పరలోకమందు కూడా ఒక పాపిలాగే మారు మనసు పొందినట్లయితే పరలోకంలో దేవుని ఎదుట, దేవుడు తన దూతల ఎదుట ఆనందిస్తాడని చెప్పి రాస్తున్నది. ఆనందము గురించి, పోగొట్టుకోవటం, దొరకటం, మరలా దాని విషయమై సంతోషించటం గురించి. సో ఉపమానములు అర్థం చేసుకోవటం, తర్వాత సామెతలు అర్థం చేసుకోవటము, ఆ తర్వాత కొన్ని విషయాలు అక్కడ భౌగోళికమైనటువంటి, లేక మనం కొన్నిసార్లు షెకెల్ గురించి మాట్లాడుతూ ఉంటాము, తర్వాత మనం ఏఫా గురించి మాట్లాడుతూ ఉంటాం. ఇవి తూకములు, వారి డబ్బులు, మన డబ్బులు, మన రూపాయలు బయట వారికి అర్థం కావు, బయట వారి డబ్బులు మనకు అర్థం కావు. డాలర్ అని చెప్తామే కానీ డాలర్ని రూపాయలకు మార్చాలంటే పైకి కిందకి అయిపోతూ ఉంటాం. దేనారం అని రబ్బు రాస్తున్నది, దేనారములు రూపాయల్లో మార్చాలంటే పైకి కిందకి మారిపోతూ ఉంటాం. అయితే దేనారము ఈ రోజు ఉన్నటువంటి విలువ ఆ రోజు లేదు, ఈ రోజు ఉన్నటువంటి డాలర్ నిన్న లేదు, నిన్నటువంటి డాలర్ ఈ రోజు ఉన్నది కాదు, రేపు నుండి వేరైపోతుంది. కాబట్టి వాటి విలువలు మారిపోతూ ఉంటాయి. ఏ కాలంలో సంభవించిందో ఆ కాలంలో ధ్యానం చేసినట్లయితే అర్థమవుతుంది. ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ప్రవచన లేఖములను ఉపమానములను అందరికీ అర్థము కాకుండానే రాశాడు. ఎందుకంటే దప్పికొనిన వాడు దాహమున కొరకు పరిగెట్టుకుండా రమ్మన్నట్లుగా పిలుపునిస్తున్నాడు. ఇదిగో జీవ జలములు నా దగ్గర ఉన్నాయి, ఎవరైతే దప్పికొని ఉన్నారో వారు నా దగ్గరకు వచ్చి జలములను తీసుకోండి చెప్పి, నీకు దప్పికొన్నట్లేదు, నువ్వు వస్తా లేకుండా నువ్వు రావు. దప్పిక తీర్చబడినటువంటి వ్యక్తి, నీళ్లు కలిగినటువంటి వ్యక్తి, నాకు అవసరం లేదు అనుకున్న వ్యక్తి నీటి కొరకు ప్రయాసపడడు, పని చెయ్యడు. కాబట్టి రక్షణ కూడా ప్రభువు ఒక చోట ఉండి రక్షణ కూడా ప్రకటన చేస్తున్నాడు. ఎలా ప్రకటన చేస్తున్నాడు? అరణ్యంలో వారు యాత్ర చేస్తున్నప్పుడు విషసర్పములు వచ్చినటువంటి, విషసర్పములన్నీ కూడా వారిని కాటు వేస్తూ ఉంటే మోషతోటి దేవుడు పలికిన మాట, ఇత్తడి సర్పం ఒకటి చేపించి ఒక స్తంభము చేపించి స్తంభం మీద నిలబెట్టని చెప్పాడు. స్తంభం మీద ఇత్తడి సర్పము నిలబెట్టు, ఎవరైతే స్తంభము మీద ఉన్నటువంటి ఇత్తడి సర్పాన్ని చూస్తారో వారు రక్షించబడతారని చెప్పాడు. పాము కాటు నుండి వారు తప్పించబడతారన్నాడు. ఇప్పుడు ఇత్తడి సర్పం ఒక స్తంభం మీద ఉన్నదే కానీ మనుషుల మధ్యలోకి వెళ్ళటం లేదు. అలాగుననే ప్రభు రక్షణ కొరకు కూడా నీవు ప్రభు దగ్గరికి రాని పిలుస్తున్నాడు. ప్రభు మనుషులను వెతుక్కుంటూ వస్తున్నాడు, కానీ మనుషులు మళ్ళా తిరిగి ప్రభుని వెతుక్కుంటూ వెళ్ళాలి. ఆయన రక్షణ కొరకే మన దగ్గరికి వెతుక్కుంటూ వచ్చాడు. ఆ తర్వాత మనము ప్రభుని వెంబడించాలి. నన్ను వెంబడించు అని క్రీస్తు 12 మంది శిష్యులతో పలికాడు, తర్వాత కూడా పలికాడు. నన్ను వెంబడించు, నేను నిన్ను తీసుకొని వెళ్తానని చెప్పలేదు, ఆయన పిలిచినటువంటి ప్రతి శిష్యుని కూడా వెంబడించమనే పిలిచాడు. కాబట్టి పరిశుద్ధ లేఖనాల్ని ఇంకా మనం అర్థం చేసుకోవాలంటే ప్రభుని వెంబడించాలి, ప్రభుని అనుసరించాలి. యెషయా గ్రంథము, యిర్మీయా గ్రంథము, యెహెజ్కేలు గ్రంథము, దానియేలు గ్రంథము కొంతవరకు బాగానే ఉన్నది. ఎక్కడి వరకు? అగ్నిగుండం వరకు బాగున్నది, సింహాల బోను వరకు బాగున్నది. దాని తర్వాత ప్రవచనం ఆరంభమవుతుంది. ఆ ప్రవచనం మనకు అర్థం కావటం లేదు. కాబట్టి జకర్యా గ్రంథము, ఈ గ్రంథములన్నీ కలిపి మరలా చివరిగా
ప్రకటన గ్రంథంలో ప్రవచన లేఖనములు ఉన్నాయి. ఈ ప్రవచన లేఖనములు మీరు అర్థం చేసుకోవాలని చెప్పి నేను చాలా సులువుగా మీకు నేను చెప్పాను. మచ్చిన్న సుక్లుప్తంగా నేను చెప్పి ఈరోజు ఇక్కడితో నేను ముగిస్తున్నాను. సింపుల్గా అర్థం చేసుకోవాలంటే మొట్టమొదటి అధ్యాయము ప్రకటన గ్రంథము ప్రభువు తన్ను తాను పరిచయం చేసుకుంటున్న వాడై తన ప్రత్యక్షత గురించి పరిచయ వాక్కులను దూతను పంపించి యోహానుతోటి మాట్లాడిస్తున్నాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న వాటి గురించి రాబోవాటి గురించి పలికిస్తున్నాడు. ఆయన రెండు మూడు అధ్యాయములు చూస్తున్నట్లయితే చాలా సులువుగా అర్థం చేసుకోవచ్చు. ఏడు సంఘముల గురించి, వారి నడక గురించి, వారి ప్రవర్తన గురించి, వారి రాబో భవిష్యత్తు గురించి మాట్లాడాడు. సంఘముల గురించి మాట్లాడినప్పుడు వారి వర్తమానంలో ఏమై ఉన్నారు, అలాగే వారి భూతకాలంలో గడిచినటువంటి కాలంలో ఎలా ఉండేవారు, ఆ రెండింటి గురించి చెప్పిన తరువాత రాబో భవిష్యత్తు ఒకవేళ నీవు బహుమానములతోటి పొందుకొని బహుమానములతోటి నువ్వు ముందుకు వెళ్ళాలంటే ఇక్కడ నుండి నాలుగవ అధ్యాయం అనగా పరలోక రాజ్యములకు నువ్వు ఎత్తబడాలన్నట్లయితే ఈ ఏడు సంఘములతోటి పలికినటువంటి మాటలు నీవు గతంలో ఇలా ఉన్నావు, నీ వర్తమానంలో ఇలా ఉన్నావు, నీవు భవిష్యత్తులో ఇలా మారాలి అని మార్పు గురించి మాట్లాడాడు. హెచ్చరిక మాటలు మార్పు గురించి పలికినటువంటి మాటలు అయి ఉన్నవి. ఆ తరువాత మనం అక్కడి నుంచి చూసినట్లయితే ఈ రాకడ యుగం వచ్చేస్తుంది, మధ్యాకాశ రాకడికి వెళ్ళిపోతున్నాము. నాలుగవ అధ్యాయం నుండి మధ్యాకాశ రాకడికి వెళ్ళిపోతున్నట్లయితే 19వ అధ్యాయం వరకు కూడా ఇలాగే వెళ్తూ ఆ తర్వాత మళ్ళీ భూమి మీదకి వస్తూ 1000 సంవత్సరములు కొంతకాలము తర్వాత మనము సియోను కొండ మీదకి వెళ్తున్నాము, నూతన యెరూషలేములకు వెళ్తున్నాము, నూతన ఆకాశములకు వెళ్తున్నాము. ఆ తర్వాత అక్కడి నుంచి పరమునకు చేర్చబడుతున్నాం. సింపుల్గా అర్థం ఇది, పరములకు చేర్చబడుతున్నాం. అయితే 5వ అధ్యాయం మొదలుకొని 19వ అధ్యాయం వరకు ఏం జరుగుతున్నదంటే భూమి మీద వారు వారు చేసినటువంటి క్రియల ప్రకారముగా వారికి ప్రతిదండన ఇవ్వబడుతూ ఉన్నది. ఇది భూమి మీద సంభవించుతున్నది. భూమి మీద రాజ్యములు వస్తున్నాయి పోతున్నాయి, చక్రవర్తులు వస్తున్నారు పోతున్నారు, మనుషులను మభ్యపెడుతున్నారు పోతున్నారు, హింసిస్తున్నారు పోతున్నారు. ఘట సర్పమును, క్రూర మృగమును, అబద్ధ ప్రవక్తయు అందరూ కూడా అఘాధములో గంధకములో పడవేయబడ్డారు. వారి గంధకములో పడవేసిన తర్వాత మరలా కొంతకాలం ఘట సర్ప విడిపించబడ్డాడు, మరలా బంధించబడ్డాడు. ఆ తర్వాత ఏడుపు లేదు, కన్నీరు లేదు, దుఃఖము లేదు, మరణము లేదు, శాపము లేదు, పాపము లేదు, అటువంటి లోకంలోకి మనం ప్రవేశించుచున్నాం. ఈ ప్రకటన గ్రంథము కూడా చాలా సులువుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ అర్థం చేసుకోండి, మొట్టమొదటి కావాల్సింది ఏమిటి, మనస్సు కావాలి. అందుకని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో రాస్తున్నాడు, ఆయన క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనస్సు మీరును కలిగి ఉండండి. అందుకనే క్రీస్తు అంటున్నాడు, నన్ను చూచిన వాడు నా తండ్రిని చూసినట్లే చెప్తున్నాడు. కాబట్టి క్రీస్తు యేసున కలిగిన మనస్సు ఒకవేళ మనము కలిగి ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథాన్ని మనం సులువుగా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వీక్ నేను తెలియపరుస్తాను మీకు ప్రకటన గ్రంథం ఎప్పుడు రాశారు, ఎవరు రాస్తారు, ఎలా రాస్తారు, ఎందుకొరకు రాస్తారు, ఎవరిని ఉద్దేశించి రాస్తారు, ఏమేమి జరిగింది. ఈరోజు మన సమయం ఇక్కడ సమాప్తం అవుతున్నది. కాబట్టి నెక్స్ట్ విషయములన్నీ కూడా వచ్చే వారం మనం ధ్యానం చేసుకుందాము. దానియేలు గ్రంథం యొక్క ధ్యానములు మనవి కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభు చిత్తమంది మరలా త్వరలో మనం అందరూ కలిసి దేవుని సన్నిధిలో కలిసి మనం అందరూ కూడా ఆరాధిస్తూ ధ్యానం చేస్తూ తన యొక్క సన్నిధిలో సమయాన్ని గడుపుదాం. తల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకొని నేటికి ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడ, మహోపకారి, మరొకసారి మీకు అందరూ సమర్పించుకుంటున్నాం. మీరు చేసిన ప్రతి మేలు కొరకై ఉపకారము కొరకై మీకు స్తోత్రములు. మరొకసారి పరిశుద్ధ లేఖనాన్ని అధ్యయనం చేయడానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప సమయం కొరకై మంచి అవకాశం బట్టి తండ్రి మీకు వందనములు. మీకు మా యొక్క రాకళ్ళ తండ్రి మేము సిద్ధపాటుతో ఎత్తబడినట్లుగా మమ్మల్ని ప్రభావ మీకు వాక్యం ద్వారా సరి చేసుకుంటుండగా మీరు మమ్మల్ని హెచ్చరిస్తూ ఎంతగా మీరు మాతో మాట్లాడుతూ మీ మనస్సును ప్రభావ మీకు దీర్ఘశాంతం మాకు తెలియపరుచుతండి. మీ ఉద్దేశంలో మీ ప్రణాళికలన్నీ కూడా ప్రభావ మీరు మాకు బయలుపరచచ్చు. ఈ రాత్రి మరలా మమ్మల్ని అందరినీ ఈ రీతిగా మమ్మల్ని సమకూర్చిన మీ గొప్ప ప్రణాళికని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. మీ దివ్యమైనటువంటి సన్నిధిలో ఇంకా మీ వర్ధులకు సహాయం అనుగ్రహించండి. చేరి వచ్చిన మా ప్రియులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి.
చిన్నవాడిని పెద్దవాడిని ప్రభా, తల్లిదండ్రుల ప్రభా, మనసులు తండ్రి, సహోదర సోదరులు అందరికీ మీరు జ్ఞాపకం చేసుకొని మీ బలమైన హస్తం తండ్రి వారిపైన ఉంచండి. కృప కలిగినటువంటి, దీవెన కలిగినటువంటి, ఆశీర్వాదమైనటువంటి హస్తం ప్రభా ఎల్లవేళ ప్రతి ఒక్క పైన కురుమనిషి నాకు మా యొక్క రాకడ కొరకు సిద్ధపాటుతో ముందుకు నడిపించమని మా ప్రార్థన మీరు అంగీకరించారు ప్రభా. మాకు సమాధానం మీరు దయచేశారు. మీకు మా యొక్క రాకడ ఆలస్యం మరొకసారి అందరూ కలిసి మీ పరిశుద్ధ సన్నదులు ప్రభా ప్రార్థించే బాగా మీరు మాకు దయచేయమని ప్రార్థన అంగీకరించిన సభారుడి మరొకసారి మీకు అందరూ సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, ఆదరణకర్తకు పరిశుద్ధాత్మనిక నిన్న సహవాసమును సమాధానమును క్రీస్తు యొక్క రాకడ పర్యంతము సదాకాలం మనందరికీ తోడేండుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.